చేసినాం. ప్రభుత్వం లోపల మరల ఇంత పారదర్శకతను పెంచినాం మేము. వెనకటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పర్ డే 7 కిలోమీటర్లు వేస్తే ఇవాళ 28 కిలోమీటర్లు వేస్తా ఉన్నాం మేము. నేషనల్ హైవేస్ ప్రతి ఊరికి కరెంట్ ఇచ్చినాం, నేషనల్ హైవేస్ కనెక్టివిటీ పెంచినాం, 370 ఆర్టికల్ రద్దు చేసినాం. పొద్దున్నేసే మతం మీద పంచాయతీలు జరిగి రామ మందిరం కోసం కొట్లాట జరిగితే రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తా ఉన్నాం. ఏం చేయలేదు మేము చెప్పండి. కొంత ధరల పెరుగుదల జరిగినటువంటి మాట వాస్తవం, కొంత పెట్రోల్ ధర పెరిగినటువంటి మాట వాస్తవం. వీటిని తగ్గించడానికి భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యల్ని తీసుకుంటా ఉంది. ప్రజలు కట్టేటువంటి పన్నులు మినహా ప్రభుత్వం దగ్గర ఏముంటది? తెలంగాణ ప్రభుత్వం లాగా ఆ భూములు అమ్ముకుంటూ చేయలేరు కదా. అందుకని కొంత భారం పడుతున్న మాట వాస్తవం. బాధాకరం ఏంటంటే కరోనా పాండమిక్ లాంటి సిచ్యువేషన్ లో కూడా భారతదేశం నిలబడింది అంటే ప్రజల తోడ్పాటు, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం తప్ప ఇంకొకటి కాదు. అయితే ఇప్పుడు ఓఆర్ఆర్ ముందే ఏదైతే కేటీఆర్ గారు కావచ్చు, జిహెచ్ఎంసి కావచ్చు, ఓఆర్ఆర్ కి సంబంధించినంతా కూడా కొన్ని కోట్లకు 30 ఏళ్లకు మొత్తం కూడా సంతకం పెట్టుకున్నప్పుడు ఇక్కడ బీజేపీ కూడా గదే వేస్తుంది కదా, అంటే ప్రైవేటైజేషన్ కదా మొత్తం చేసేది, తీసుకెళ్లి అదాని చేతిలో పెడుతుంది కదా. 5G స్పెక్ట్రమ్ విషయానికి వస్తే కూడా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకైతే అమౌంట్ అనేది వాళ్ళు కోట్లు లక్షల కోట్లు తీసుకున్నారో ఇప్పుడు అదే రేటుకు కదా మరి బీజేపీ కూడా కట్టబెట్టింది. పెద్ద తేడా ఏముంది రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో? అదే పారదర్శకత అనే పదానికి అర్థం చేసుకోవాలి ప్రజలు. పారదర్శకతంగా అంటే ఓపెన్ గా చేస్తా ఉన్నాం మేము, సీక్రెట్ గా పిలిచి ఎవరికో ఇస్తలేము. అదని కూడా ఈ రింగ్ రోడ్ టెండర్లకు వద్దాం అనుకున్నారు కానీ ఏదో కారణాల వల్ల రాలేదని తెలిసింది. నేను అడుగుతా ఉన్నా సింపుల్, నాకు మీకు తెలిసినంత పరిజ్ఞానం లేదు. పర్ డే టోల్ గేట్ల ద్వారా 2 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, మీరు 67 లక్షలకు ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతున్నారు. మిగతా 133 లక్షల రూపాయలు ఎటుపోతుంది? లేదు 33 లక్షల రూపాయలు ఖర్చుపోతుంది అని అనుకుందాం, జీతాలు, టోల్ గేట్లు, కరెంటు, మెయింటెనెన్స్, రోడ్డు, చెట్లు, నీళ్లకు పోయినా ఇంకా 1 కోటి రూపాయలు ఎటుపోతున్నాయో ఉంటాం. మీరు ఓఆర్ఆర్ ని టెండర్ వేయడం వల్ల మీకు వచ్చేటువంటి సొమ్ము 7,310 కోట్లు అని చెప్పారు. ఈ 703 కోట్లు మీకు పతారం లేదా? బ్యాంకులకు వెళ్ళి లోన్ తీసుకోలేరా? కాళేశ్వరం కడితే అంటే 80,000 కోట్లు లోన్ తెచ్చుకున్నారు కదా. మిషన్ భగీరథ కోసం 40,000 కోట్లు తెచ్చుకోరు కదా. యాదాద్రిలో థర్మల్ పవర్ ప్లాంట్ కడతామంటే 20,000 కోట్లు అప్పు తెచ్చుకోరు కదా. ఇన్ని తెచ్చుకోగలిగిన మీరు 7,300 కోట్లు అప్పు తెచ్చుకుంటే మీకే రోజు 2 కోట్ల ఆదాయ వనరు కనబడుతుంది కదా. ఈ రోజు 2,000 కోట్లు ఉండేది, 2 రోజుల తర్వాత 2,020 లక్షలు అవుతుంది, 2 కోట్ల 20 లక్షలు అవుతుంది. ఇట్లా రోజువారీ ఆదాయం పెరిగేటువంటిది కదా. బంగారు గుత్తం బాతని చంపుకొని ఒకటే రోజు ఎందుకు మటన్ తినాలనుకుంటున్నారు మీరు? బంగారు బాతని కంటిన్యూ చేస్తుంటే అది రోజువారీ ఇన్కమ్ ఇస్తుంది కదా మీకు అనేది మా ఆరోపణ. మీరు చెప్పినారు ఆదానికి ఇస్తున్నారు కదా అని. ఆదానికి ఏమి ఇచ్చారు, ఎక్కడ ఆదాయం వచ్చేది ఇచ్చారు చెప్పండి, చెప్తే నేను దానికి సమాధానం చెప్తా. ఉత్తర గాలి మాటలు ఆదాని వ్యాపారం, ఆదాని వ్యాపారం ఒక ఇండియాలోనే చేస్తలేడు, ఒక తెలంగాణలోనే చేస్తలేడు, దేశంలోని అన్ని రాష్ట్రాలలో చేస్తా ఉన్నారు. మరి భాజపాలు అయినటువంటి రాష్ట్రాల్లో కూడా చేస్తారు, పక్క రాష్ట్రం వైఎస్ఆర్సీపీ ఉన్న రాష్ట్రంలో చేస్తారు, తెలంగాణలో చేస్తారు, వెస్ట్ బెంగాల్ లో చేస్తున్నారు, తమిళనాడులో చేస్తున్నారు. మరి ఇవేవి కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కావు. ఒకవేళ ఆదాని తప్పుడు వ్యక్తి అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆయన తోటి కలిసి వ్యాపారం చేయడానికి అనుమతి ఎందుకు ఇస్తారు? లేదో కేంద్రం ఇస్తా ఉంది అనేటువంటి ఆరోపణ సత్యదూరమైనటువంటి ఆరోపణ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంగతి ఏం జరుగుతుంది? ప్రైవేటైజేషన్ చేస్తామంటారు కదా, తప్పేముంది? ప్రతి ఎల్ఐసి కూడా ప్రైవేటైజేషన్ చేస్తారు. మీరు చేస్తుంది ప్రైవేట్ టీవీ గవర్నమెంట్ టీవీ? ప్రైవేట్. దూరదర్శన్ ఒకటే ఉంది, మరి దేశంలో 50 ఛానల్ ఎందుకు వచ్చినాయి? తెలుగు రాష్ట్రాలలో 100 ఛానల్ ఎందుకు వచ్చినాయి? అంటే అది గవర్నమెంట్ కాదు కదా సార్, గవర్నమెంట్ ప్రైవేట్ చేస్తారు కదా. దూరదర్శన్ గవర్నమెంట్ కాదా? గవర్నమెంట్ గవర్నమెంట్ కాదా? గవర్నమెంట్ ఛానల్ ఏడుంది? గవర్నమెంట్ ప్రజలకి ఏది మంచో అది చేయాలి కానీ గవర్నమెంట్ వ్యాపారం చేయదు. గవర్నమెంట్ ఏది లాభం వస్తుందో దుకాణం పెట్టుకుని కూసోదు. అక్కడ లాభ నష్టాల కోసం చేసేది గవర్నమెంట్ కాదు, ప్రజల సంక్షేమం కోసం పనిచేసేది ప్రభుత్వం. మీరు రెండింటి మధ్యలో తేడా గమనించారు, అమ్మేస్తలేరు కదా. లాభాలని నష్టాలని బేరీజు వేసుకొని ప్రభుత్వానికి ఎంత భారం పడుతుంది అని చూసినప్పుడు మరింత మెరుగైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి కొన్ని సందర్భాల లోపల షేర్స్ అమ్ముతున్నారు, కొన్ని సందర్భాల లోపల కంపెనీ మొత్తానికి వయబిలిటీ లేదనుకున్నప్పుడు దాన్ని ఇంకొక రకంగా డిస్పోజ్ చేస్తా ఉన్నారు. దానికి ఏదో వైజాగ్ స్టీల్ ఏమైంది? వైజాగ్ స్టీల్ కొంటున్నారు, అమ్ముతున్నారు, ఇది బదనాన్ని 7.5 నుంచి నడుస్తుంది కదా. భారత ప్రభుత్వం దాంట్లో ఉన్నటువంటి తన పెట్టుబడులని ఉపసంహరించుకోవాలనుకుంటుంది, ప్రతి నెల 100, 200, 500 కోట్లు తన మీద పడుతున్నటువంటి భారాన్ని తగ్గించుకోవాలనుకుంటుంది. అంతకంటే గొప్ప వయబిలిటీ ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే ఓపెన్ గానే చెప్పింది ప్రజలకి, ప్రభుత్వాలకి. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటా అన్నది కదా, ఇచ్చేస్తారు తీసుకోమని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుపుకుంటా అన్నది అనుకోని వదిలేస్తారు. సో అదేది మీరు ఎవరు తీసుకోవద్దు, అలానే ఎల్ఐకి వేయమని మేము చెప్తలేం కదా. ఇట్ ఇస్ ఓపెన్ కదా, ఇట్ ఇస్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి కదా. అండ్ తెలంగాణ సెక్రటరియట్ కి అంత పెద్ద గడితే మీరు పోలేదు ఎందుకు సార్? సో ఎవరికి ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి, అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అండ్ అలాగే మొదట అంటే కేసీఆర్ గనక సెక్రటరియట్ కి రెగ్యులర్ గా పోతే మొదట ఇచ్చే వినతి పత్రం మీరే ఇస్తామన్నారు, మరి ఇచ్చిందా? పోతురు ఆ రోజు
రెండు రోజులు పోయారు, ఎవరిని రాణించలేరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేని రాణించలేదని పేపర్లో వార్తలు వస్తుంది. కాంగ్రెస్ ఎంపీ పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఎత్తుకుపోయారు. ఇప్పుడు నన్ను కూడా పోయి అరెస్ట్ కమ్మంటే ఇప్పుడు మీతో పాటు నేను వస్తా, 10:30 రెడీగా ఉండరు, మీ కెమెరాలు పెట్టుకుని రాణిత్తే ఇద్దరం కలిసిపోదాం, రాణిత్తరేమో చూడరు, ఆయనే కూర్చుంటలేడు కదా, నేను పోయి గేట్ కి ఇచ్చి రావాలి. ఎందుకు రెగ్యులర్ గా వస్తుండు కదా, ఎవరు రేపు కూడా వచ్చిండు, రెండే రోజులు వచ్చిండు. సెక్రటరియట్ ఓపెనింగ్ చేసినాక 2 రోజులు కూర్చున్నాడు సార్. నిన్నున్నాడా, మొన్ననున్నాడు, సోమవారం లేడు, పెట్టమనురు. ప్రతి సోమవారం పొద్దుగల 10:30 నుంచి సాయంత్రం 4 దాకా ఎమ్మెల్యేలు కలుస్తామని పెట్టమనుండ్రి, మంగళవారం రోజు ఎంపీలు కలుస్తామని పెట్టుర్రి, బుధవారం రోజు ప్రజల్ని కలుస్తామని పెట్టుర్రి, బేస్తవారం రిపోర్టర్లు కలుస్తామని పెట్టుండ్రి, శుక్ర శని ఆదివారం రోజు ప్రజల కోసం ఊర్లలోకి రా వద్దంటలేం కదా మేము. ఏది మీ షెడ్యూల్ ఉంటున్నా, ఇలా 10 నుంచి ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటారు, పబ్లిక్ డొమైన్ లో పెట్టుండ్రి, ఎక్కడ కలుస్తారో చెప్పుండ్రి, కలుస్తాం మేము. 100 దరఖాస్తులు ఉన్నాయి, ఇవ్వాల్సినవి మరి నా నియోజకవర్గంలో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఉన్నాయి, మీరు అపాయింట్మెంట్ ఇప్పి, రేపే వస్తాం, మీ ముందే వస్తా. ఆయన ఏ అపాయింట్మెంట్ కి నన్ను పోయి గేట్ కడలు వెళ్ళేందుకు, ఎట్లా నేను పోతాను, కొంచెం వాతావరణం సెట్ అయినాక పోదాం అనుకుంటు, వాన పడితే నీళ్లు కారుతున్నాయంట, అందుకని అవన్నీ మీరు మేము చూస్తామని రాణిత్తలేరట, అన్ని చదువుకున్నాక పోదామని అవుతున్నా. ఆ సదరుడు ఎప్పుడైతే మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నా. పైకి మీరు ఇట్లా మాట్లాడుతున్నప్పటికీ కేసీఆర్ మీద మీకు ప్రేమ ఉన్నట్టుంది కదా, ఎప్పుడు ఒకరి మీద వ్యక్తిగతమైనటువంటి ప్రేమ ఉండడం వేరు, రాజకీయంగా సిద్ధాంత పరంగా మనం పార్టీలలో ఉండడం వేరు. వ్యక్తుల్ని వ్యక్తిగతంగా తెలిసిన నాకు 30 ఏళ్ళ నుంచి తెలిసిన ఆయన గురించి నాకు ఉండేటువంటి అభిప్రాయాలు నాకుంటాయి, మీకుండే అభిప్రాయాలు మీకుంటాయి, అది ప్రేమ అని ఎట్లంటారు, అంతే అంటారు. మరి పార్టీ అంటే ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది మీ గురించి మాట్లాడతారు సార్, మీరు ఎంత అయినా సరే కేసీఆర్ కి మీరు అంటే కోవట్టు బీజేపీ